తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ బేస్ ఉండటానికి గల ముఖ్య కారణం ఆ పార్టీకి ఫౌండేషన్ చాలా గట్టిగా పడింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీతో కొంతమంది నాయకులు కొనసాగుతున్నారు. వారే ఈ పార్టీకి కీలకం. అలా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో కొనసాగుతున్న కుటుంబాలలో బండారు ఫ్యామిలీ కూడా ఒకటి. అనంతపురం జిల్లా సింగనమల నుంచి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు బండారు శ్రావణీశ్రీ. వాళ్ల తాతగారు తండ్రి గారు కూడా టీడీపీలో ముఖ్య నాయకులుగా పనిచేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన సింగనమల శివంగి బండారు శ్రావణీశ్రీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 3 ఆగస్టు 1990 బండారు రవికుమార్ లీలావతి దంపతులకు అనంతపురం జిల్లా సిద్ధరామపురం గ్రామంలో జన్మించారు బండారు శ్రావణీశ్రీ. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. బండారు కుటుంబం సింగనమల ప్రాంతంలో 3 తరాల ముందు నుంచే ప్రజలతో మమేకమయ్యారు. శ్రావణిశ్రీ తాతగారు బండారు నారాయణస్వామి ఎన్టీఆర్ కు సన్నిహితులు కూడా. తమ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బండారు ట్రస్ట్ ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేవారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కాపు కాసేవారు. నారాయణస్వామి గారికి కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. శ్రావణిశ్రీ తండ్రి రవికుమార్ కు ఆ అవకాశం 2014 వచ్చింది. కానీ ఆయన అప్పటికే ప్రభుత్వ ఉద్యోగి కావటం వల్ల సాంకేతిక కారణాల వల్ల అప్పుడు ఆ అవకాశం యామినీ బాలకు వెళ్లింది. ఎస్సీకి రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో 2019 మొదటిసారిగా 28 వయసులో పోటీ పడ్డారు బండారు శ్రావణిశ్రీ. అప్పుడు జగన్ వేవ్లో కూడా 71,000 పైచులకు ఓట్లు సాధించారు. ఓటమి పాలైనా కాని ఎక్కడా ధైర్యం సడలిపోకుండా ఆ నియోజకవర్గ పనుల్లో బాగా నిమగ్నమైంది బండారు శ్రావణిశ్రీ. తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాని సేవ చేయటం కొత్త కాదు అంటూ తన సేవా కార్యక్రమాలు కొనసాగించింది. ఓడిపోయిన కొన్ని రోజులకే ఆమె మళ్లీ ఫీల్డ్లోకి దిగింది. సీనియర్లు ఆమెకు సహకరించకపోయినా ధైర్యాన్ని మాత్రం వీడలేదు. ఆ నియోజకవర్గంలో కీలక నేతలైన నర్సానాయుడు, కేశవరెడ్డి లాంటి నాయకులు ఆమెకు దూరమయ్యారు. దాదాపు 80% మంది నాయకులు ఆమెకు సహకరించలేదు. శ్రావణికి 2వ టికెట్ రాకుండా చేసేందుకు ఆ నియోజకవర్గంలో చాలా మంది నేతలు కష్టపడి పనిచేశారు. అయితే శ్రావణి తన పరిధిలో ప్రజల కష్టాలను పంచుకుంది. గ్రౌండ్ లెవెల్లో అందరితో మమేకమైంది. ప్రజల కష్ట నష్టాల్లో తోడుంది. తనకు సహకరించని సీనియర్లను కలుపుకుపోయే ప్రయత్నం చేసింది. ఇవన్నీ గమనించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందుసారి ఓడిపోయినా 2 మారు టికెట్ ఇచ్చి ఆశీర్వదించింది. మరోమారు వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదనుకుని శ్రావణి తన కష్టాన్ని రెట్టింపు చేసుకుంది. టికెట్ వచ్చిన వెంటనే ఆమె చేసిన మొదటి పని సీనియర్లను కలుపుకోవటానికి ప్రయత్నించడం. వాళ్లతో మీటింగ్స్ పెట్టి జరిగినవన్నీ పక్కకు పెట్టి పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేయాలని అభ్యర్థించింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా జోక్యం చేసుకుని 2 సీనియర్లను సముదాయించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఇక శ్రావణిశ్రీ తనదైన శైలిలో స్పీచ్లతో ప్రత్యర్థులకు వణుకు తెప్పించేది. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆయన పక్కన ఉండగా తన స్పీచ్తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. చంద్రబాబు కూడా శ్రావణి వాగ్దాటికి ఫిదా అయ్యారు. ఆమె కష్టానికి కూటమి ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకత కలిశాయి. ఫలితంగా 2024 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికైంది శ్రావణీశ్రీ. 33 చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యి తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెబుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తనకు బాధ్యత మరింత పెరిగిందని, సింగనమల ప్రాంతంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యపై పోరాడతానని తెలిపింది బండారు శ్రావణీశ్రీ. మరి 33 వయసులోనే ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణీశ్రీ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి నిజంగానే సింగనమల శివంగి అన్న పేరును సార్థకం చేసుకుంటుందేమో చూడాలి.